నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుక ముఖ్యాంశాలు పార్లమెంట్ లో బీసీ జనగణనపై మాట్లాడతా ఎంపీ మోపిదేవి వెంకటరమణ కొత్త వేరియంట్ ఓమ్రికాన్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశాలు రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు సీఎం కి తెలిపిన కేంద్ర బృందం ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఐకాప ఏపీ ఐకాస అమరావతి ఆందోళన బాట డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ వెళ్తూ చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమ పట్టణంలోని ఎమ్మెల్యే విడుదల రజని నివాస గృహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడుదల రజని పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అక్కడ నుంచి కోటప్పకొండ బయలుదేరి వెళ్ళారు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ప్రతీక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవటం మహదానందాన్ని కలిగించిందని అన్నారు శాసనసభల జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసు ప్రతిపక్షాల ఆరోపణలలో నిజం లేదు సభలో రికార్డులను కూడా పరిశీలించడం జరిగింది సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత సభ్యులు అందరిపై ఉంది చంద్రబాబు నాయుడు అతని అనుభవం సభను పక్కదారి పట్టించడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు అసలు జరగను అసలు జరగను ఆగు అయిపోయింది అయిపోయింది ఆగు అయిపోయింది ఆగు అయిపోయింది అయితే ఇవాళ మనకి కార్తీక సోమవారం స్వామివారికి అత్యంత కీర్తి పాత్ర కాబట్టి నా ఫోన్ కొంచెం సైడ్ మళ్ళీ శాసనసభ సమావేశాలయ్యి మరి ఇక్కడికి ఆఖరి సోమవారం స్వామి దర్శనానికి రమ్మని ఆగ్రహం సంవత్సరాలు ఇలా వెళ్ళాం దర్శనం చేయాల ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేక ఆలయ కార్యనిర్వహణాధికారి డి బ్రహ్మరాంబ గారు మరియు పాలక మండలి సభ్యురాలు వెంకట నాగవరలక్ష్మి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనమును కల్పించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు మరియు కార్యనిర్వహణాధికారి డి బ్రహ్మరాంబ శ్రీ అమ్మవారి ప్రసాదము చిత్రపటాన్ని అందచేయటం జరిగింది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ డాక్టర్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించిన కేంద్రం 2022 మే 31 వరకు చీఫ్ సెక్రటరీగా కొనసాగనున్న డాక్టర్ సమీర్ శర్మ
75 సంవత్సరాల చరిత్ర కలిగిన గుంటూరు మెడికల్ కాలేజీ అనేక మంది నిష్ణాతులైన వైద్యులను అందించిందని హెల్త్ మినిస్టర్ ఆల నాని అన్నారు. సోమవారం గుంటూరులోని మెడికల్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ సందర్భంగా పైలాన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా 250 కోట్ల కళాశాలను 250 కోట్లతో హాస్పిటల్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందని చెప్పారు. గుంటూరు మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి మెడికల్ కాలేజ్. 1946 లో అప్పుడు వాస్తవానికి సంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇది మదురై నగరానికి అప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఉండగా అప్పుడు మదురై రాష్ట్రానికి వెళ్ళవలసి మదురై పట్టణానికి వెళ్ళవలసినటువంటి మెడికల్ కాలేజీని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో గుంటూరుకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది ఈరోజు దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి ఎంతోమంది ప్రముఖ వైద్యులందరినీ కూడా ఎంతోమందిని ఈ కాలేజీలో చదువుకున్న వారందరూ కూడా దేశ విదేశాల్లో ప్రముఖమైనటువంటి ఎంతో భారతదేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు ప్రముఖ డాక్టర్లుగా ఎంతో మంది మరి వెళ్ళటం మనకు అటువంటి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి ఈరోజు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు కూడా ఈరోజు ఆ సందర్భంగా ఒక పైలాన్ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పైలాన్ నిర్మించడం దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఈరోజు మరి చేసుకుంటామనేది. కోస్టల్ కేర్ హాస్పిటల్స్ ఏపీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు ఏపీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనోరంజని తెలిపారు. సోమవారం గుంటూరులోని లూథరన్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో జిల్లాలోని పాస్టర్లకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. కోస్టల్ కేర్ మరియు ఈ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 250 మంది పాస్టర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించినట్లు తెలిపారు. పాస్టర్లకు హెల్త్ కార్డులు ఇచ్చి మందులను ల్యాబ్ టెస్టులపై రాయితీ ఇచ్చేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ బాబు, హనోక్ బెంజమిన్, మురళి, రజని, సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోస్టల్ కేర్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఉచిత మెడికల్ క్యాంప్ దైవ సేవకులందరూ కూడా ఈ రోజున కోవిడ్ బారిన పడి ఎంతో మంది దైవ సేవకులను కోల్పోయిన తరుణంలో ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి దృక్పథంతో కోస్టల్ కేర్ వాళ్ళు ముందుకొచ్చారు. ఈ రోజు ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపుకు అందరూ కూడా అన్ని ఫెలోషిప్ లీడర్స్ అలాగే దైవ సేవకులందరూ కూడా విచ్చేశారు. ఈ రోజు ఉచితమైనటువంటి కార్డ్స్ 500 రూపాయలకి విలువ చేసేటువంటి హెల్త్ కార్డు అలాగే 1000 రూపాయలు ఖరీదైనటువంటి టెస్టులన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఫ్రీగా. అలాగే అన్నిట్లో కూడా రాయితీలు 30% రాయితీలు ఇవ్వటం, అలాగే సపరేట్ గా ఒక సెక్షన్ అనేది పాస్టర్స్ కి ఒక సెల్ పెట్టడం, దానిలో వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో కూడా వాళ్ళకి వైద్యం అవసరమైనప్పుడు టెలికాల్ ద్వారా నిర్వహించి వాళ్ళు వైద్యం చేయడానికి కోస్టల్ కేర్ వాళ్ళు ముందుకొచ్చారు. అలాగే ఈ రోజున అందరూ కూడా దైవ సేవకులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. స్థానికంగా లూథరన్ కమ్యూనిటీ హాల్లో సుమారు 500 మంది పాస్టర్లకి వాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా సరైన రీతిలో సమర్థవంతమైనటువంటి వైద్యాన్ని అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో క్రిస్టియన్ ఏపీ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ ఏపీ డైరెక్టర్ గారైనటువంటి చేపూర మనోరంజన్ గారు మరియు కోస్టల్ కేర్ హాస్పిటల్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో దైవ సేవకుల సమావేశాన్ని ఈ లూథరన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది.
తన పొలాన్ని అగ్రవర్ణాలు ఆక్రమించుకొని తనకు కులం పేరుతో దూషించారని ఈపూరు మండలం ఇనిమెల్ల గ్రామానికి చెందిన బొట్టు శ్రీనివాసరావు రూరల్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సోమవారం గుంటూరులోని రూరల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాస్బుక్ ఆన్లైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే స్థానిక నాయకులతో కుమ్మక్కైన ఎంఆర్ఓ తన పొలాన్ని వేరే వారికి ఆన్లైన్ చేసి పాస్బుక్ ఇచ్చాడని తెలిపారు. ఈ విషయం ఏమిటని అడిగితే తనను కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. మా పొలం వేరే వాళ్ళు సాధన చేసుకున్నారు. సాగుముడి తయారయ్య అనుసూరి అమ్మ మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ గారు అనవ గారును అనిలు వాళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళకి ఆన్లైన్ ఎక్కమన్నారు ఎక్కించాను నేను అని చెప్పిండు. మీ అనవ గారిని వాళ్ళని పోయి అడిగితే నీకేడంత పొలం వాళ్ళది అని మమ్మల్ని పంపించారు. అది పేరే వాళ్ళకి అడిగి పెడితే ఏడందరూ మీకు మళ్ళీ నాకు అడగలరా అని మమ్మల్ని వచ్చి పంపించారు. ఈ పొలంలో మేము భయపడి ఇంకా అంత ఆఫీస్ గారికి వచ్చి కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాం. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట కమలంపాలెం రావిలంక గ్రామాల మధ్య వెలిసిన శివాలయంకు భక్తులు వేకువ జాము నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దుర్గా నాగశాస్త్రి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పలు రకాల పూలతో అలంకరించారు. కార్తీక మాసం పురస్కరించుకొని నాలుగవ సోమవారం మరియు ఆఖరి సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం కల్పించారు. ఓం స్వామి నమః. ఉద్భోదక స్నానోపర్పయామి స్నానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. దేవదేవస్య నాలుగు సోమవారాలు కూడా కార్తీక మాసంలో శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అత్యంత వైభవోపేతంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఆఖరి వారం, నాలుగో వారం. ప్రతి వారం కూడా అసంఖ్యాకంగా భక్తులు స్వామివారి దగ్గరికి రావడం, స్వామివారి అనుగ్రహంతో కురిచిన వెంటనే కుంగు బంగారంలా స్వామివారికి అభిషేకించిన వెంటనే ఎన్నో ఫలితాలు పొంది స్వామివారి యొక్క నిదర్శనాన్ని స్వామివారు అనుగ్రహించడం జరుగుతోంది. ఈ నాలుగవ వారం కూడా భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇష్ట సుఖములను అందరూ కూడా పొంది ఆయురారోగ్య ఐశ్వర్యపడుతూ ఉండడం జరుగుతోంది. ఈ వారం కూడా స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి అనుగ్రహం చేత ఈ అధికమైనటువంటి వర్షపాతాలన్నీ కూడా తగ్గి రైతులందరూ కూడా ఆనందంగా జీవించాలని, ప్రజలు లేనటువంటి ప్రభువులందరూ కూడా న్యాయపరమైనటువంటి రాజ్యపాలన చేయాలని, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మరీ మరీ ప్రార్థిస్తూ ఈ వారం స్వామివారికి ప్రత్యేకంగా లోకక్షేమం కోసం అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. నూచివేడు ఆర్జీయుకేటీ 2021-22 ప్రవేశానికి గాను కౌన్సిలింగ్ నిమిత్తం అడ్మిషన్ కౌన్సిలర్ గోపాలరాజు మాట్లాడుతూ 24 నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2, 2021 వరకు ఈ కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ రోజు 6వ రోజు కౌన్సిలింగ్ జరుగుతుంది. 4001వ ర్యాంకు నుంచి 5000 ర్యాంకు వరకు ఈ రోజు కౌన్సిలింగ్ కు పిలిచామని అన్నారు. ఏ రోజు ఏ ర్యాంకు వారు ఏ కేటగిరీ వాళ్ళు రావాలి అనేది వెబ్సైట్ లో పొందుపరిచామని, అంతేకాకుండా విద్యార్థులకి ఎస్ఎంఎస్ ద్వారా మరియు ఆన్లైన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ పంపటం జరుగుతుందని అన్నారు. ఓసీ మరియు బీసీడీ కేటగిరీ సీట్స్ అన్ని కంప్లీట్ గా ఫిల్ అయ్యాయి. వీళ్ళు ఎవరూ కౌన్సిలింగ్ కి రావద్దు అని తెలిపారు. మిగతా వారు అందరూ కౌన్సిలింగ్ కి వచ్చి వారి వారి ర్యాంక్ ని బట్టి పాల్గొనాలని అడ్మిషన్ కౌన్సిలర్ ఆచార్య గోపాల్ రాజు తెలిపారు. ఆర్జీకేటీ 2021-22 ప్రవేశాలకు గాను కౌన్సిలింగ్ ప్రక్రియ 24వ తారీఖు ప్రారంభమైంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ 24 నవంబర్ నుంచి 2 డిసెంబర్ వరకు కొనసాగుతుంది. 9 రోజుల పాటు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఏ రోజు ఏ ర్యాంకు వాళ్ళు రావాలి, ఏ కేటగిరీ వాళ్ళు రావాలన్నది మన వెబ్సైట్లో కంప్లీట్ షెడ్యూల్ పొందుపరచడం జరిగింది. సో విద్యార్థులకి ఎస్ఎంఎస్ ద్వారా, తర్వాత ఈమెయిల్ ద్వారా కూడా కమ్యూనికేషన్ ఇండివిజువల్ క్యాండిడేట్స్కి పంపడం జరిగింది.
ఈరోజు మనం ఆరో రోజు కౌన్సిలింగ్ ప్రక్రియలో ఉన్నాం. ఐదు రోజులు ఆల్రెడీ కంప్లీట్ చేసాము మనం నిన్నటితో. నిన్న 4000 ర్యాంక్ వరకు కంప్లీట్ చేసాం. ఈరోజు 4001 నుంచి 5000 ర్యాంకుల వరకు కూడా పిలుచున్నాం. ఈరోజు మార్నింగ్కి మనకి ఓసీలో ఉన్న అన్ని సీట్లు కూడా ఫిల్ అయిపోయినాయి. 4 క్యాంపస్ల్లో ఓసీ సీట్లు ఇంకా ఖాళీగా లేవు. కాబట్టి ఎవరైనా ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్కి రాకపోవడమే మంచిది, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లాగే బీసీడీ కేటగిరీలో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ 8 జిల్లాలకి సంబంధించి కూడా సీట్లు అన్ని క్యాంపస్ల్లో ఫిల్ అయిపోయినాయి. సో కాబట్టి ఓసీ క్యాండిడేట్స్, బీసీడీ క్యాండిడేట్స్, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ వాళ్ళైతే మాత్రం కౌన్సిలింగ్కి హాజరు కావద్దని మనవి చేస్తున్నాం. ఓసీ వాళ్ళకైతే ఏ రీజన్ అయినా, ఎస్వీ యూనివర్సిటీ రీజన్ అయినా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అయినా అన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి ఓసీలో. ఈరోజు 5000 ర్యాంక్ వరకు అయిన తర్వాత మళ్ళీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మేము వెబ్సైట్లో పొందుపరుస్తాం ఈవినింగే. అది చూసుకొని మిగతా కేటగిరీస్ కూడా బీసీఏ కావచ్చు, బీసీసీ కావచ్చు, అట్లనే బీసీఈ, ఈడబ్ల్యూఎస్ కూడా, వీళ్ళందరూ కూడా వెబ్సైట్లో ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రేపు కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరు కావాలని కోరుకుంటున్నాం. దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడిగొప్పల గ్రామంలోని శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న బంధువుల విహార వేడుకలకు హాజరేందుకు వెళ్తూ స్నానం చేయడానికి అడిగొప్పల వద్ద నాగార్జున సాగర్ కుడి కాలువలు దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందువలన ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోతున్న యువకులను అటుగా వెళ్తున్న దుర్గి కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్పీఓ వెంకటేశ్వర్లు గుర్తించారు. వెంటనే స్పందించి ఎస్పీఓ వెంకటేశ్వర్లతో కలిసి తాను వేసుకున్న చొక్కానే ఊతంగా చేసి సదరు యువకులకు అందించి వారికి సూచనలిస్తూ తన ప్రాణాలను తెగించి యువకులను ఒడ్డుకు చేర్చి వారి ప్రాణాలను కాపాడారు. యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించి తన బాధ్యతను కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ తీర్చుకున్నారు. తమ పిల్లల ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్పీఓ వెంకటేశ్వర్లను అభినందిస్తూ తమ కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాయని యువకుల తల్లిదండ్రులు తెలిపారు. కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ సమయస్ఫూర్తిని, ధైర్య సాహసాలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మెచ్చుకుని అభినందించారు. నాటి సమాజంలోని రుగ్మతలను రూపుమాపటంలో మహాత్మా జ్యోతిరావు పూలు చేసిన సేవలను ఎంపీ మోపిదేవి వెంకటరమణ కొనియాడారు. ఆదివారం గుంటూరులోని మార్కెట్ కూడలిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహం వద్ద పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ముస్తఫా, ఇతర బీసీ నాయకులు పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించడంలో ఆయన చేసిన కృషిని వారు కొనియాడారు. పూలే ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను తొలగించి ఉన్నవారు లేని వారు అనేటువంటి తారతమ్యాలను పారద్రోలి ప్రతి వ్యక్తి కూడాను సమాజంలో బాధ్యత అయిపోయిన పౌరుడిగా తలెత్తుకుని తిరగాలంటే కొన్ని లక్ష్యాలు దిశగా, కొన్ని ఆశయాల దిశగా పనిచేసినటువంటి మహానుభావులు. వారితో పాటు వారి సత్యమణి సావిత్రి పూలే గారు కూడాను అక్షరం యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా, మానవునికి అక్షర జ్ఞానం ఎంతటి ప్రాధాన్యత సంబంధించిందో గుర్తించిన వ్యక్తిగా విద్య యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ మరి ఆనాడు అందుబాటులో ఉన్నటువంటి బాలబాలికలకు విద్యాభ్యాసం మీద దృష్టి కేంద్రీకరించిన పరిస్థితులు ఉన్నాయి. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా విజయవాడ గవర్నర్పేటలో 112 సంవత్సరాల చరిత్ర కలిగిన కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం నందు భక్తులు వేకువజాము నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈవో నూతక్కి సాంబశివరావు మాట్లాడుతూ ఈ కార్తీక మాసం నవంబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ నెల రోజులు ప్రతిరోజు భక్తులు దీపారాధన, అభిషేకం, దర్శనం చేసుకుంటారని తెలిపారు. తదనంతరం భక్తులకు ఉచిత ప్రసాదాలను వితరణ జరుగుతుందని అన్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ దేవస్థానం 1909 పాల్గొన శుద్ధ ఏకాదశి రోజు అపనం మరియు అద్దేపల్లి వారిరువురు కలిసి ఈ దేవస్థానంను ప్రతిష్ఠించారని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశేష హోమాలు, జపాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు, ఏకరుద్రాభిషేకం, స్వర్ణ బిల్వార్చన మరియు ఉచిత ప్రసాదాలు అందచేస్తున్నట్లు తెలియజేశారు.
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక విషయాలతో పాటు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై కూడా నిశితంగా చర్చించారు. అనంతరం ఈ భేటీకి సంబంధించిన టీడీపీ కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేసింది. వరదలతో చనిపోయిన వారివి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చాతకానితనమేనని బాబు విమర్శలు గుప్పించారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీనిపై ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖ పంచరామ ప్రథమ క్షేత్రమైన అమరావతిలో అమరేశ్వరాలయంలో ఆఖరి కార్తీక సోమవారం భక్తులతో ఆలయం పోటెత్తింది. భక్తుల శివనామ స్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. ఆలయంలో భక్తులు దర్శనానికి ఇబ్బందులు పడ్డారు. ఆలయంలో వృద్ధులు వికలాంగులు వెళ్లి దర్శనం చేసుకోవటానికి బాధలు పడలేక గుడి బయట దండం పెట్టుకుని వెళ్లవలసిన దుస్థితి నెలకొంది. ఆలయ అధికారులు అధిక ధరలకు టికెట్లు విక్రయించుకోవటానికి ఇచ్చిన ప్రాధాన్యత భక్తులకు ఏర్పాట్లు చేయలేదని భక్తులు విమర్శిస్తున్నారు. అన్నదానానికి 250 రూపాయలు చెల్లించిన వారికి స్పెషల్ దర్శనం ఏర్పాటు చేశారు. ధర్మదర్శనం భక్తులు 50 రూపాయల టికెట్లు, భక్తులు మహిళలు చిన్నపిల్లలు దర్శనానికి ఇబ్బందులు పడ్డారు. ఆలయంలో అభిషేకం టికెట్లు అమ్మినా కొన్నవారికి కనీసం తీర్థం చటారీ కూడా పెట్టకుండా లాగేస్తున్నారని భక్తులు ఆరోపించారు. ఎన్నో ప్రయాసలు ఓర్చి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామని దర్శనం చేసుకోవటానికి ఇక్కడ ఎంతో బాధపడ్డామని భక్తులు వాపోయారు. ఆలయ అధికారులు ఆలయ ఆదాయం కోసం చూస్తున్నారు తప్ప భక్తులకి దర్శనానికి సమగ్ర ఏర్పాట్లు చేయలేకపోయారని, ఆలయంలో కనీసం ఉచిత ప్రసాదం కూడా పెట్టలేదని భక్తులు పెదవి విరుస్తున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామంలో బ్రహ్మశ్రీ పోతులూరి శివరామ బ్రహ్మం శిష్య బృందంతో యజ్ఞ హోమాలు నిర్వహించడం జరిగింది. చివరి రోజు శ్రీ మద్విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ సమేత విగ్రహ, జీవధ్వజ స్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో తాళ్లాయపాలెం శైవక్షేత్రం శివస్వాములు వారికి ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ స్వాగతం పలికి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించింది. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాగర మహాసాగర అర్థవంతులైన లక్ష్మీ రాష్ట్రీయ విజయవాడ సత్యనారాయణపురం జీఎస్ రాజు రోడ్లో నారాసింహ రియల్ ఎస్టేట్ ఆఫీస్ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ సర్వాణి మూర్తి, కంపెనీ ఎండీలు సిహెచ్ రమణమూర్తి, కళ్యాణి పాల్గొన్నారు. మధు ఇక్కడ నారసింహ రియల్ ఎస్టేట్ అనే సంస్థను పెట్టడం, దాన్ని సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందం. రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా ఇల్లు అనేది వాళ్ళకి చాలా ముఖ్యమైనది కాబట్టి అందరికీ అందుబాటులో వాళ్ళందరికీ నాణ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వాళ్ళందరూ ఇల్లు సమకూర్చుకోవడానికి వీళ్ళు కూడా ఒక వెంచర్ ద్వారా ప్రజలకు ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళని ఆదరించి ఆ వెంచర్లో వీళ్ళు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నరసింహుణ్ణి కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ నాగార్జునకి రాబడిన సమాచారం మేరకు రంపచోడవరం పాత పోలీస్ స్టేషన్ చెక్పోస్టు వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉండగా 2 మోటార్ సైకిల్స్పై 5 వ్యక్తులు, వారి వద్ద 5 లగేజ్ బ్యాగ్స్ నందు గంజాయిని తరలిస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 45 కేజీల గంజాయిని మరియు 150 గ్రాముల గంజాయి బాల్స్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. వీరైదుగురు మారేడు మిల్లి నుంచి రాజమండ్రి తరలించి, అక్కడి నుంచి మెడ్రాస్ తరలించి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలని గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయిస్తున్నారని, పట్టుబడిన గంజాయి విలువ సుమారు 100,000 రూపాయల మేరకు ఉంటుందని తెలియజేశారు.
మొత్తం ఎన్ని గంటలు 150గా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అదే ఎఫర్ట్స్లో ఈరోజు మార్నింగ్ ఈ ఐదుగురు ముద్దాయిలు ఒక 45 కిలోలు గాంజా ఇంకా మనకి 150 గ్రామ్స్ గాంజా బాల్స్ దొరికాయి. ఇది మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక కొత్త యామో. ఇప్పటివరకు దీని గురించి ఎక్కడా రాలేదు. ఇది మాకు కూడా ఫస్ట్ టైం న్యూగా ఇంటర్సెప్ట్ చేశాము. ఈ గాంజా బాల్స్ అనేది వీళ్ళతోనే మాట్లాడిన తెలిసింది ఏంటంటే మన గాంజా పంట వచ్చిన తర్వాత దాన్ని కట్ చేస్తే ఏదైతే నైఫ్కి ఏదైతే జెల్లీ టైప్ సబ్స్టెన్స్ ఉంటుందో ఆ జెల్లీ టైప్ సబ్స్టెన్స్ని ఉండల్లాగా చుట్టి 1-3 గ్రామ్స్ ఉంటుంది బాల్. ఇది 1-150 గ్రామ్స్ పొట్లాలలో పెట్టి అమ్మడం జరుగుతుంది. ఈ బాల్స్ని ఎలా కన్జ్యూమ్ చేస్తారంటే మన హుక్కా పార్లర్స్లో సిటీస్లో హుక్కా పార్లర్స్లో హుక్కాలు ఒక్కొక్క బాల్ పెట్టడం జరుగుతుంది. పెట్టి తర్వాత హుక్కాని సేవించడం జరుగుతుంది. ఎస్పెషలీ ఈ హుక్కా గాంజా బాల్ ఉన్న హుక్కా వచ్చేసి ఖరీదు 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. దాన్ని ఒకటేసారి 15 మంది నుంచి 10 మంది వరకు సేవించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది తయారుపడే ఏంటంటే దారకొండలో తయారు చేయడం జరిగింది. మేము వెనకాల చూసినట్లయితే 5 ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో 2 వచ్చేసి మన వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి దారకొండలో పికప్ చేయడం జరిగింది వస్తుంటే. ఇంకోటి వచ్చేసి మన మాడమల్లిలో ఎవరైతే దీన్ని కొనడానికి వచ్చారో వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు 2. సో ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చెన్నైలో దీనికి చాలా యూజ్ చేయడం జరుగుతుంది హుక్కా పార్లర్స్లో. ఈ బాల్స్కి స్పెషల్లీ యూత్లో కాలేజ్ పోయే పిల్లల్లో డిఫరెంట్ సోషల్ సర్కిల్స్లో దీనికి చాలా బాగా క్రేజ్ ఉంది. మీరు చూసినట్లయితే ఇది మీరు నార్మల్గా ఏదో ఉండాలనుకుంటారు, దేంట్లన్నా ప్యాక్ చేసుకొని దీంట్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంట్లో బీసీ జనగణనపై మాట్లాడతా ఎంపీ మోపిదేవి వెంకటరమణ. కొత్త వేరియంట్ ఓమ్రికాన్పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశాలు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు సీఎంకి తెలిపిన కేంద్ర బృందం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఐకాపా ఏపీ ఐకాసా అమరావతి ఆందోళన బాట. డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.